Are you ready? దేవుడు కనికరం చూపెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకటి, దేవుడు కనికరం చూపెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. నాతో పాటు చెప్పండి, దేవుడు కనికరము చూపెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎంత గందరగోళంలో ఉన్నా, ఎటువంటి పతనములో నువ్వు ఉన్నా, ఎటువంటి దిగజారిన స్థితిలో ఉన్నా, ఎటువంటి ఇక అయిపోయిందిరా బాబు అన్న స్థితిలో ఉన్నా, దేవా నా మీద నీ కనికరం పడాలయ్యా అంటే నువ్వు ఎప్పుడు అడుగుతావా, ఆయన సిద్ధంగా ఉన్నాడు కనికరం చూపెట్టడానికి. కనికరం అంటే ఏంటి? కనికరం అంటే నువ్వు ఉన్న స్థితి నుండి బయటికి తీసుకురావటం. ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ మీద కనికరం చూపెట్టడానికి. యేసు ప్రభువారు ఎరికో పట్టణం గుండా వెళ్తుండగా దారి పక్కన పొట్టక నుండి గుడ్డివాడు కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు అక్కడ భిక్షాటన చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు ఆ ఎరికో పట్టణం గుండా వెళ్తుండగా ఆ గుడ్డివాడుకి అర్థమైంది, చూడలేడు గనక విన్నాడు. ఏమన్నాడంటే, ఇంతమంది జనాలు వెళ్తున్నారంటే ఇవేవైపు, ఇంతమంది జనాలు వెళ్తున్నారు ఇటువైపు, ఇటువైపున నజరయుడైన యేసయ్య వస్తున్నాడు. ఇతనికి తెలుసు, ఈయన గుడ్డి వాళ్ళకి చూపిస్తాడు అని, మూగ వాళ్ళకి మాటలు ఇస్తాడు అని, చనిపోయిన వాడిని తిరిగి లేపుతాడని. వెంటనే యేసు ప్రభువారు అటువైపు నుండి వెళ్తడం ఆయన ఎరిగి, ఆయన కంటితో కాదెరిగింది, ఇంకొకళ్ళ కేకల ద్వారా ఎరిగి ఏమని చెప్పాడు తెలుసా? జీసస్ ద సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. మర్సీ అంటే ఏంటి? కనికరం, కరుణ, దయ అని అర్థం. వెంటనే ఏమన్నా తెలుసా? దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అంటే అక్కడ ఉన్న యేసు ప్రభు వారి శిష్యులు మిగతా వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆపు, నువ్వు కేకలు పెట్టద్దు, ఆపు, నువ్వు కేకలు పెట్టద్దు, ఆపు అన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది యేసయ్య నిలిచాడంట. ఎందుకు నిలిచాడు? కనికరం చూపెట్టమని కేకలు పెడుతున్నాడు. నా దేవుడు కనికరము అడిగే వాళ్ళ కొరకు కనికరం చూపెట్టడానికి ఆమెను కాదు సిద్ధముగా ఉన్నాడు. ఆ పాయింట్ కావాలి నాకు. ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడు? కనికరం చూపెట్టమని. ఊరోళ్ళు ఏమంటున్నారు? ఆగిపోమని. కానీ ఈయన ఎలాగున్నాడు? సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున నువ్వు కనికరం చూపెట్టమని అడిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్న యేసయ్య అతన్ని స్వస్థత పరిచాడు. ఆయన ఉన్న స్థితి నుండి బయటికి తీసుకొచ్చి అతనికి చూపునిచ్చాడు. మొట్టమొదటిసారిగా యేసయ్యను చూడగలిగాడు, ఈ విశ్వాన్ని చూడగలిగాడు. ఏ దేవుడైనా కనికరం చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా సరే, నీ మనసు అంటది ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటని, ఇంతకాలం ప్రార్థన చేసావు ఏమీ జరగల, ఇప్పుడు కేకలు పెడితే ప్రయోజనం ఏంటని మనసు. ఈ రోజున ఒక పాస్టర్ గారు నిన్ను ఆగమనరు, నీ పక్కన వాళ్ళు ఆగమనరు, నీ మనసు ఆగమంటది, నీ తలంపులు కేకలు పెట్టొద్దు అంటది, నీ తలంపులు ప్రార్థన చేయంటది చెయ్యొద్దు అంటది, కనికరం అడగొద్దు అంటది. కానీ ఆయన ఎలాగైతే ఆగలేదు, నువ్వు కూడా ఆగకుండా ఉంటే నీ మీద కనికరం చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మొదటి ఆరాధనలో నువ్వు నీ మీద కనికరం పడి నీ ఉన్న స్థితి నుండి బయటకు వచ్చునుగాక. చూపు లేనోడికి చూపునిచ్చి ఆ స్థితి నుండి బయటికి తీసుకొచ్చాడు. బెగ్గరన్న స్థానములో నుండి బయటికి తీసుకొచ్చాడు. భిక్షాటన చేసే వ్యక్తిని బయటికి తీసుకొచ్చాడు. నీ స్థితిని కూడా బయట తీసుకురాగలడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నారు. ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ, ఏ ఇద్దరు దొంగలు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ ఆ శాపనార్థాలు పెట్టిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగకి యేసయ్య పలికే ఏడు మాటలు విని పశ్చాత్తాపడ్డాడు. అమ్మ నాయన, ఈ సిలువలో వేలాడుతున్న ఈ యేసయ్య మాలాంటి వాడు కాదు, ఈయన గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన మాలాంటి వాడు కాదు, ఈయన మాలాంటి వాడు కాదు, ఈయన ఒక ప్రత్యేకమైన వాడు, ఈయన మామూలైన వాడు కాదు, ఈయన ఒక ప్రత్యేకమైన
ప్రత్యేకమైన వాడు. వెంటనే ఆ కుడి వైపు దొంగో ఎడం వైపు దొంగో మనకు తెలియదు. ఆ దొంగ ఏమన్నాడు తెలుసా, నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే ఏం చూపెట్టు. అది నేనిప్పుడు ఈ స్థితిలో మరణిస్తే నరకానికి వెళ్తా, కానీ నువ్వు నా మీద కనికరం చూపెడితే నరకానికి వెళ్ళను, నా స్థితి మారుతుంది. వెంటనే ఏసయ్య కనికరం చూపెట్టడానికి, ఏసయ్య కనికరం చూపెట్టడానికి, నువ్వు లాస్ట్ మూమెంట్లో ఉన్నా, మరణించే స్థితిలో ఉన్నా, ఇక అయిపోయిందన్న స్థితిలో ఉన్నా, కనికరం చూపెట్టడానికి అడిగాడు అంతే. ఎడం వైపు దొంగకి ఏమైందో తెలవాల, నోరు తెలిసి ఒక్క మాట అడిగితే బాగుండేది నాకు కూడా. అదే మరి ఉండండి, అదే మరి ఎక్స్ట్రాలు అంటే, అదే మరి ఓవర్ అంటే. పక్కనే పరలోకాన్ని ఓనర్ని పట్టుకున్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. పరలోకపు ఓనర్ని పక్కన పట్టుకొని, నీకు బాప్టిజం వద్దురా, దశంభాగాలు వద్దు, కానికలు వద్దు, కృష్ణానదిలో మునగటం లేదు, ఒక్క మాట అడగరా బాబా అంటే అడగడా. ఈ రోజున హల్లెలూయా, నీ మీద కనికరం చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బంధువులు నువ్వు చేసిన భయంకరమైన కార్యాలకి దేవుని కనికరం పడదని నేను ప్రసంగం చేసిన, ఒక ప్రవక్త ప్రసంగం చేసిన, టీవీ ప్రసంగికుడు చేసిన, నువ్వు సిద్ధంగా ఉండు అడగడానికి. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ మీద కనికరం చూపెట్టడానికి. హల్లెలూయా, ఆయన సిద్ధంగా ఉన్నాడు కనికరం చూపెట్టడానికి. వెంటనే ఏసయ్యంది, టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైస్. నిశ్చయముగా. అసలు నా దేవుడు ఆ మాట చెప్పక్కర్లా. ఏ మాట అది? నిశ్చయంగా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. అసలు ఏంటంటే ఆ వ్యక్తి, హల్లెలూయా, కనికరం చూపెట్టడానికి. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని కానికలు ఇచ్చినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, నీ పరిస్థితి మారలేదా? దేవుణ్ణి అడుగు, నీ కనికరం నా మీద పడును కాక. హల్లెలూయా. ప్రార్థనతో కుదరనది, ఉపవాస ప్రార్థనలతో కుదరనది, కానికలతో కుదరనది, ఆయన కనికరం ద్వారా నీ స్థితి మారుతుంది. నీ మీద కనికరం చూపెట్టడానికి కృప. ప్రార్థనలో శక్తి ఉంది, ఇవ్వడంలో శక్తి ఉంది, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తిని ఎరిగిన సంఘమే మనమంతా. కానీ ఆయన కనికరములో దీనికి మించిన శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడండి. సిద్ధంగా ఉంటే నువ్వు అడగటానికి నీకేమొచ్చింది? పక్కన సిలువ, పక్కన సిలువ పరలోకానికి ఓనర్ ఉంటే నీకేమొచ్చింది? ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి యేసయ్య దగ్గరకు వచ్చి ఇలాగంది, అయ్యా కనానీయురాలు అన్యురాలు, నా పాపకి దెయ్యం పట్టింది, స్వస్థత కలగట్ల, దావీదు కుమారుడని యేసు నా కుమార్తెను కనికరించయ్యా, దావీదు కుమారుని యేసు కరుణించయ్యా, దావీదు కుమారుని యేసు కరుణించయ్యా. ఎక్కడైతే దేవా నన్ను కరుణించు అని కొత్త నిబంధనలో కనబడుతుందో, ఎక్కువ శాతం ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేశారు, అడ్డుపడ్డారు. ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డుపడ్డారు. ఈరోజున నువ్వు నేను కూడా దేవుణ్ణి నీ కనికర నా మీద పడాలి అన్నప్పుడు, నీ ఇంటి వాళ్ళు నీ పక్కన వాళ్ళు ఎవ్వరూ ఆపరు, నీ మనసే అడ్డుపడిద్ది. నీ అవును, నీ తలంపులే అడ్డుపడతాయి, నీ ఆలోచనలు అడ్డుపడతాయి, అయినా ఛేదించి కనికరం చూపెట్టడానికని సిద్ధంగా ఉన్నాడు. అంతే, ఆమేన్, హల్లెలూయా. కొంతమంది దావీదు కుమారుని యేసు నన్ను కరుణించు అంటే వెంటనే కార్యాలు జరిగినాయి. కొంతమంది బైబిల్లో దావీదు కుమారుడని యేసు నన్ను కరుణించు అంటే వెంటనే కార్యాలు జరగల, అయినా ఆ కనికరం నా మీద పడాలి
అన్న మాట వాళ్ళ ఆపల. హల్లెలూయా. యేసయ్య మన ఏల్ ఏల్ ఓ వాహ్.